హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో మనం భారత్లో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం. ఇవి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి టాపిక్. ఫస్ట్ వన్, వన్యమృగ సంరక్షణ చట్టం 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం, పులులకు సంబంధించి పెద్ద సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే రాజీవ్ గాంధీ సంరక్షణ కేంద్రం నాగార్జున సాగర్ వద్ద ఉంది. అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం ఘన అనే సంరక్షణ కేంద్రం భరత్పూర్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సైబీరియా. ఈ సైబీరియా అనేది కొంగలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్, అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం గిర్ సంరక్షణ కేంద్రం గుజరాత్లో కలదు. ఇది సింహాలకు ప్రసిద్ధి. మనకేంటి అంటే క్వశ్చన్లో అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం రావచ్చు లేదా సింహాలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం, రెండు కూడా గిర్ గుజరాత్ అని ఉంటుంది. నెక్స్ట్ వన్, అతి చిన్న పులుల సంరక్షణ కేంద్రం, పులులకు సంబంధించి చిన్న సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే బెనిచ్ నాగపూర్ మహారాష్ట్రలో ఉంది. ఈ బెనిచన సంరక్షణ కేంద్రం నాగ్పూర్ వద్ద ఉంది, నాగ్పూర్ మహారాష్ట్రలో. నెక్స్ట్ వన్, ఖడ్గ మృగాల సంరక్షణ కేంద్రం కాజీరంగా జోర్హట్ అనే ప్రదేశం వద్ద అస్సాంలో కలదు. నెక్స్ట్ వన్, జల్దా పారా పశ్చిమ బెంగాల్లో కలదు. ఇవి రెండు కూడా ఖడ్గ మృగాలకు సంబంధించిన సంరక్షణ కేంద్రాలు. నెక్స్ట్ వన్, కాశ్మీర్ దుప్పుల వన్యమృగాల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? డచ్ గామ్ అనే సంరక్షణ కేంద్రం శ్రీనగర్ వద్ద ఉంది, జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? నెక్స్ట్ దాని పేరేంటి? భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్పెట్. ఇది నైనిటాల్ ఉత్తరాఖండ్ వద్ద కలదు. ఇవి మన భారతదేశంలో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఓకే, థ్యాంక్ యూ.